హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? నమస్కారం. మీరు ఇస్తున్నారు టెక్ సైరా యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మీ జీమెయిల్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా తెలుసుకోవాలి? మనం జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే చాలామంది ఫర్గట్ పాస్వర్డ్ చేయమని అయితే చెప్తారనమాట. ఫర్గట్ పాస్వర్డ్ చేయడం ద్వారా ఏంటంటే మనం కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు మర్చిపోయిన పాస్వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా తెలుసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఛానల్ వస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, దీనికోసం మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన కార్నర్లో త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి. ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బాటంలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, పాస్వర్డ్ మేనేజర్ అని. ఈ పాస్వర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు జీమెయిల్ అకౌంట్తో ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు, అలాగే మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఏంటి మొత్తం ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను పాస్వర్డ్ అయితే ఏ విధంగా మీరు చూడాలని అయితే చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్గా మీరు పెట్టుకున్న పాస్వర్డే మీకు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు నాకు ఒక గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఓకే, నాకు ఒక గూగుల్ అకౌంట్, ఆ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఐ సింబల్ చూపిస్తుంది, ఐ సింబల్ మీద క్లిక్ చేయండి. ఐ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మీకు జీమెయిల్ అకౌంట్ చూపిస్తుంది, దాని యొక్క పాస్వర్డ్ అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు.